అభిని వదిలించుకోవడానికి ఐడియా ఎలా ఉంది? ఐడియా బాగుంది, వర్కౌట్ అవుద్ది. అదిగో అభి వచ్చాడు చూడు. హాయ్ ప్రియా, నువ్వే ఫోన్ చేసి గిఫ్ట్ ఇస్తానని రమ్మన్నావు, టచ్ చేసావు ప్రియా. నీలో ఈ మార్పు చూస్తుంటే ముచ్చటేస్తుంది. గిఫ్ట్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. వదిలించుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. గిఫ్ట్ ఏది? కుక్క ఏంటి? ఇదిగో నీ గిఫ్ట్. కుక్కలకి అభికి పడదని తెలుసు కదా, అందుకే తెచ్చా. నువ్వు చెప్పే. దీని వెయిట్ 8 kg 50 grams. దీన్ని ఉంచుకో. ఉంచుకుంటే వారం తర్వాత వచ్చి దీని వెయిట్ చెక్ చేస్తా, తగ్గిందో నీది లావు కాదని తెలిసిపోతుంది. ఎలా? కుక్క పిల్లనే చూసుకోలేని వాడివి, ఆడపిల్లనేం చూసుకుంటా? అయ్యా బాబాయ్, వారం రోజులు అంతా తిరిగేవా లేదో, నీకు బ్రెయిన్ బాగా పెరిగిందే. ఇప్పుడు నా లవ్ కుక్క కన్ఫర్మ్ చేస్తుందా? ఏం చూస్తున్నా? ఆడదన్నమాట, కష్టమే అయినా పర్వాలేదు. మనుషులు ఎక్కుళ్ళుకునే రేంజ్ లో దీనికి లైఫ్ చూపిస్తా. ఇంత బరువు ఉన్నావంటే స్టడీ స్టడీ చెయ్యి గుర్తావంటే ప్రేమ చూపిస్తే తో కూపుతుందన్నావు కదా, ముందు దాన్ని తో కూపించుకో చూద్దాం. అమ్మయ్యా ఇంటికి వచ్చేసాం, నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. చోటు కూర్చోవా. నువ్వు బెదిరిస్తావంటే మనం త్వరగా ఫ్రెండ్స్ అయిపోవాలి. ఫస్ట్ పాలు తాగమ్మా, నువ్వు లావ్ అయిపోవాలి. చిచ్చి బుచ్చి మండిపోతుందే. ఒసే టార్చర్ పడుతున్నావు కదా, కోపం వచ్చేవే. అమ్మా కూర్చోవే, రేపు చికెన్ బిర్యానీ తినిపిస్తాను, కొంతసేపు పడుకుందాం. నీ గొడవ ఏంటే, ఈ దిండు తింటున్నావేంటి? పాలు తాగవు చెప్పింది నువ్వు. ఇదేం గిఫ్ట్ రా బాబు? ఏంటి ఎందుకు అప్ప? నీ గిఫ్ట్ రోడ్డు మీద ఎలా తిరుగుతుందో అక్కడ చూడు. అభి గుర్తుందా నీకు, మహారాణిలా చూసుకుంటానని చెప్పి మధ్యలో వదిలేస్తావా? అసలు ఏంటి మీ గోళ? క్లారిటీ వచ్చింది నీది లవ్ కాదని. 3 రోజుల్లో 30 kg తగ్గినట్టుంది. పాపం ఫుడ్ పెట్టాడో లేదో. అసలు ఇంతకీ ఎవడీడు? నువ్వు ఇచ్చింది ఆడది జంటే. మరి నేనిచ్చిన కుక్క పిల్లేది? కుక్క పిల్ల అనద్దు, అది ఇంటే ఫీల్ అవుద్ది. దానికి ఒక మంచి పేరు పెట్టాను, ప్రియా. ప్రియా? నా ప్రియా డార్లింగ్ కి ఈ చేతులతోనే స్నానం చేయించాను, ఈ చేతులతోనే బ్రేక్ఫాస్ట్ తినిపించాను, ఇప్పుడే జోలపాడి నిద్రపుచ్చాను. ఏం నమ్మవా? కావాలంటే చూడు చూడు. బ్లేమ్ చేయడంలో ఫస్ట్ ఉంటావు. చాలా కష్టపడినట్టున్నావు, నా చేతులతో కాఫీ చేసి తీసుకొస్తా, వెయిట్ చేయండి. దాని లైఫే బాగుంది. ఈసారి ఏదైనా ప్లాన్ చేసి నన్ను గిఫ్ట్ గా ఇవ్వు, ఎంజాయ్ చేస్తా. అది ప్రీ ఫోన్, ఇక్కడ పెట్టి మర్చిపోయినట్టుంది. ఏంటి కట్ చేసింది? ఫంక్షన్ హాల్ కూడా ఓకే. ప్రియా ఈ ఫోన్ కంటిన్యూస్ గా రింగ్ అవుతుంది చూడు, తీసుకో. హలో. ఫోన్ ఉంది కట్ చేయడానికి కాదు, మాట్లాడడానికి. మా బావ లిఫ్ట్ చేస్తుంటే నీ పీక కట్ చేసేవాడు. అంత లేదమ్మా, ఫోన్ లో నా పేరు చూసి భయపడి ఆడే కట్ చేసి ఉంటాడు. సేఫ్ సైడ్ అని నీ పేరుకి బదులు కస్టమర్ కేర్ అని ఫీట్ చేసుకున్నా, అది బతికించిందిరా నిన్ను. ఆహా, నువ్వు బయటపడవు గానీ నా మీద నీకు సాఫ్ట్ కార్నర్ ఎక్కువే. అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చాయి, మనకంత టైం లేదు. చీప్ ట్రిక్స్ ప్లే చేయకు, నేను రాను. ఓహో, మన పెళ్ళి అనుకున్నావా? దానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ విషయం ఏంటంటే నువ్వు రాకపోతే ఇక్కడ ఒక లవ్ మ్యారేజ్ ఆగిపోయేలా ఉంది. నా వల్ల లవ్ మ్యారేజ్ ఆగిపోతుందా? ఏంటో మాట్లాడేది. నువ్వు వస్తే చెప్తా, బాయ్. అది కాదా, వీడు పెట్టే టెన్షన్లకి జిమ్ కెళ్ళకుండానే సన్నపడొచ్చు. హాయ్ ప్రియా, నేను అనుకున్న దానికన్నా 10 నిమిషాలు ముందే వచ్చావు. నీ తొందర చూస్తుంటే లవ్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగినట్టుంది. లవ్ మ్యారేజ్ నా వల్ల ఆగిపోతుందన్నావు, అసలు ఎందుకు పిలిచా? వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి. ఎవరు వాళ్ళు? నీ ఫ్రెండ్సా? కాదు. మరి నా ఫ్రెండ్సా? కాదు. మరి ఎవరు? కస్టమర్స్. కస్టమర్స్? నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తా. నా గురించి నీకు తెలిసిన యాంగిల్ వేరు, ఈ ప్రపంచానికి తెలిసిన యాంగిల్ వేరు. ఇదే నా అడ్డా. నేను ఇక్కడ పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాను, ఎలా చేస్తానో ఇవాళ లైవ్ లో చేసి చూపిస్తాను. ఎరా అని రెడీగా. షీఈస్ మై ఫ్రెండ్. నమస్తే అండి. హాయ్ ప్రియా. ప్రియా
ఏది నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు ఆ ప్రియా? ఈ టైం బాగుందా? థాంక్ యూ. పదండి పదండి, రావు కాలం వచ్చేస్తుంది, మొదలెట్టండి. పదండి ఆగండి. ఫస్ట్ ప్రోగ్రామ్, మీ బామ్మర్ది మీ కాళ్ళు కడుగుతాను. రోడ్డు మీద చూసినది పంచతో నేను రోమియోగా మారినది. అబ్బా ఇవో, థాంక్ యూ అండి. చెంబు పగిలిపోద్దండి. బామ్మర్ది డబ్బులు ఎవరో మీరు? చీప్గా 500 ఇచ్చారండి. 1000 రూపాయలు ఇవ్వండి. మన అసలు మాట్లాడుకున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేస్తారేంటండి? మీ బావ బామర్దుల మధ్యలో వంద ఉంటాయి. 1000 అడిగాడా? అవునండి. ఇచ్చేయండి. ఇవ్వా, 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేను. ఇలాంటి బావతో నీ పేర్లు ఏంటమ్మా? బాన్స్ వాడు పీటర్ గారితో నీ పేరు. ఎవడికి కావాలయ్యా మీ అమ్మాయి? వాడికేం తక్కువ? కలర్ తక్కువ, హైట్ తక్కువ, బట్టతలు ఉందని 1000 రూపాయలు అడుగుతావా? ఈ పెళ్లి మా కోసం లేదు. రాత్రికి ఎవరండి? వీడు నీ తరపున. నా తరపున కూడా పెట్టారు. మరి అన్నాడు, అన్ని నేను చూసుకుంటా. నోరు మూసుకో. మేరీ ఓకేనా? ఇచ్చే చారి. లేకపోతే పీటర్ గారికి పెళ్లి ఇస్తున్నాగా. ఇదిగా బావా. చెల్లె బావ నాకు తెగ నచ్చేసాడు. నీ సెలక్షన్ సూపర్. నెక్స్ట్ ప్రోగ్రామ్ లోపల ఆగండి, ఆగండి. మీరు అడిగినట్టే రెండు మతాల ప్రకారం పెళ్లి చేస్తున్నా. ఇక మీ ఇద్దరు మొదలెట్టండి. ఫాదర్ గారు, నా మంత్రాలు నలుగురికి వినిపించాలి. మీరు నిశ్శబ్దంగా చదువుకోండి. ప్రార్థన ప్రతి ఒక్కరికి వినిపించాలి. తమరే శబ్దము తగ్గించుకొనుడు. 3వ అధ్యాయము 12వ వచనము. మళ్ళీ మొదలెట్టారు. ఆపండి. వాళ్ళు బానే ఉన్నారు. ప్రతి పెళ్లికి మీరెందుకు కొట్టు చేస్తారు? ఇలా అయితే చరో 100 కట్. అర్థమైందిగా? ఇప్పుడు మొదలెట్టండి. నమస్కారం బాబాయ్. సాక్షి సంతకాలు పెట్టి సంతకం పెట్టరా? సంతకానికి 250. అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? సాక్షి సంతకం పెట్టే ఫ్రెండ్ ఒకటి రాలేదు. వాడి బదులు నువ్వు సైన్ చే. తీసుకో. లవ్ మ్యారేజ్ కాబట్టి సైన్ చేస్తున్నా. God bless you, my child. Thank you, Father. ఇక పెళ్ళి అయిపోయింది. ఈ మన్నంతా బయట పండి. పైకి చూడండి, అదిగో అరుంధతి నక్షత్రం. నాకు కనిపించట్లేదు చారి. కనిపించట్లేదా? రే, ఒక స్టార్ ఉండాలి. ఏమైంది? ఎప్పుడో గట్టంగా నేను గాలి పడిపోయింది. స్టార్ ఎక్కడ ఉండాలరా? చెంబుచ్చి కొడతాను. తొందరగా కట్టు, కట్టి. పనికి నా మీద అరుస్తున్నారు అందరికీ. అరే మీరేం కంగారు పడద్దు, అరేంజ్మెంట్స్ అదిరిపోతాయి. ఆల్రెడీ అదిరిపోయింది. కెమెరా చూసినవ్వండి. దరిద్రంగా ఉంది. ఇప్పుడంతా సెట్ అయిపోయింది. పైకి చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్. పెద్దలు ఆశీర్వదిస్తారు. పెద్దని పిలు. మరి దేవుడు తీస్తాడు. అల్లుడు నుది. ఏ, పెళ్లి కొడుకురా నుది. ఏం పర్లేదు, ఏం పర్లేదు. మీరు పెళ్లి తర్వాత పెద్దల ఆశీర్వాదం చాలా మంచిది. మీరు తీసుకోండి. పుల్ బాటిల్ అంటే మీకు, క్వార్టర్ బాటిల్ అంటే పిల్లలు పుట్టాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఓన్లీ 500. ఏ బ్రాండ్ అండి? 500. నెక్స్ట్ ప్రోగ్రామ్, ఊరేగింపు విత్ 3 మార్ డాన్స్. అట్ట ఏ రిమోవల్ లైసెన్స్ చూస్తారంటరా? వాయించండి. అంతా సరదాగా చేసాం. మీరేమైనా ఇబ్బంది పడి ఉంటే. చాలా ఫన్నీగా ఉందండి. స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ అస్. ఈ మొక్కతో పాటు మీ ప్రేమ కూడా పెరుగుతూ ఉండాలి. డెఫినెట్ గా పెరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ. చూసావుగా, నాతో చిన్న ఫ్యామిలీ. నేను, నా రిజిస్ట్రేషన్ ఆఫీస్, బాబాయ్, ఫ్రెండ్స్, పూజార్లు, పూలగొట్టు, ఫ్యూచర్లో నువ్వు. హ్యాపీ ఫ్యామిలీ అండి. మ్యాటర్ ఏంటంటే చూడు, ఒకవేళ నా లవ్ అని ప్రూవ్ అయిందనుకో, నీకు కూడా ఓకే అనుకుంటే సంతకం పెట్టుకుని తీసుకురా. ఇక్కడే ఇలాగే పెళ్లి చేసుకుందాం. బాగుంటుంది. ఓకే అవ్వకపోతే చించే. నన్ను చాలా తక్కువ అంచనా వేశావు. అరే అంత తొందర ఏంటి? టైం ఇవ్వా. నువ్వు పొరపాటున పడిపోతావని భయమా? అలాంటిదేం లేదు. చించడం ఖాయం. మరింకే ధైర్యంగా తీసుకెళ్ళు. నువ్వు చించడం మానేసి చేంజ్ అవుతావనే నమ్మకం నాకుంది. అది చూద్దాం. ఈ రోజు ఇక్కడ డిస్టర్బ్ చేయను, రేపు కలుద్దాం. బాయ్. మీరిలాగే ఉంటే ఏదో ఒక రోజు ప్రియ వాడికి పడిద్దిరా. ఇప్పుడు దాకా ఎత్తుగా ఉన్నా, జస్ట్ ఇప్పుడే రిలాక్స్ అవుతున్నా. అమ్మా, మీకు ఎవరో పార్సెల్ పంపించారు.
knows. For your head, for your heart. నీ కొంట్లో బాగాలేదని పింకీ చెప్పింది. తెలిసిన దగ్గర నుంచి నాకేం చేయాలో తోచట్లేదు, అందుకే అవి పంపించాను. ఇంత చిన్న ప్రాబ్లంకి వీడేంటి ఓవర్ చేస్తున్నాడు అనుకుంటున్నావు కదూ. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఇంతగా రియాక్ట్ అయ్యేది ప్రేమించినోడేనే. మరి నాది ప్రేమేనంటావా? కానీ నువ్వేదో ఆల్టర్నేటివ్ చెప్తుంటావుగా. నీ మాత్రమన్నా ఇలాగే చూసుకునేదిగా, దీన్ని లవ్ అనే ఎందుకు అనుకోవాలి? నాకేదో డౌట్ గా ఉందే. ఏ ఊరుకోవి, నేనేం పన్ను. డోంట్ ట్రస్ట్ ద బాయ్స్. కానీ మనం చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది. అదే మన వీక్నెస్. ముంబై నుంచి కరెక్ట్ టైంకి వచ్చాను. అబ్బాయిలంతా అంతేనే, టెంప్ట్ చేస్తే ట్రాక్ తప్పుతారు. వాడి ట్రాక్ నేను తప్పిస్తానుగా. ఏం చేస్తావే? ఫోన్ చేసి పిలు, నిన్ను వదిలేసి నా వెంట పడేలా చేస్తా. అవునా? హే, నేను చేస్తానే. వస్తున్నాడు. చూసావా, ఏదో తీసుకొస్తున్నాడు. వాడు ఖాళీగా రాడు, కాన్సెప్ట్ తో వస్తాడు. ఏ, ఇక్కడ ఉన్నారా? హాయ్. పార్టీకి ఇన్వైట్ చేసినందుకు థాంక్స్. యు వెల్కమ్. ప్రియా, నీ కోసమే తెచ్చా. ఏంటిది? హాస్పిటల్ కి వెళ్లి అన్ని టెస్ట్లు చేయించుకున్నా. నా హెల్త్ రిపోర్ట్స్ తో పాటు నా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా నువ్వు తెలుసుకోవాలి. నేను నా నెగటివ్స్ మాత్రమే చెప్తాను. ఒకవేళ అవి తెలిసి కూడా నా ప్రేమ ఓకే అంటే నా పాజిటివ్స్ పరిచయం చేస్తా. అప్పుడు ప్రేమ పెరుగుద్దే తప్ప తగ్గే ఛాన్సే లేదు. కాన్సెప్ట్ క్యాచ్ చేసావుగా? నా జాతకం, నా బ్యాడ్ హ్యాబిట్స్తో సహా అన్నీ ఉన్నాయి. సరిగ్గా చెక్ చేయి, నా గురించి పూర్తిగా తెలుసుకో. మన ఇద్దరికి మ్యాచ్ అవని ఏమైనా ఉంటే అప్పుడు డిసిషన్ తీసుకుందాం. చూద్దాం.